नमस्ते नेनु मी प्रसाद प्रस्तुतं వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ దేశ కాబోయే ప్రథమ పౌరురాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సామాజిక కార్యకర్త కృష్ణ కుమార్ గారు ఉన్నారు. అసలు ఏం మాట్లాడతారో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. ఏంది రామ్ గోపాల్ వర్మ ట్వీట్ని ఏ విధంగా చూడాలి మేడం? అంటే ఆయన ప్రతీది కూడా వివాదాలంగానే చూస్తాడా? అసలు ఒక మహిళ అంటే గౌరవం ఉండదు అనుకోవాలి ఆయనకి? ఆయనకి మహిళ అంటే గౌరవం ఉందా లేదా అనే దానికంటే కూడా ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో అది ఇస్తున్నామా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన ఒకసారి పబ్లిక్గా చెప్పాడు, నాకు పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు, నేను ఏం మాట్లాడినా పబ్లిసిటీ కోసమే మాట్లాడతాను, అది నా ఉద్దేశము అని ఆయన కరాఖండిగా చెప్పాడు. మనకేంటంటే రామ్ గోపాల్ వర్మ ఆయన ఏంటో ఆయన క్లియర్గా చెప్తూనే ఉన్నాడు. మనమే ఒక్కోసారి రియాక్ట్ అవ్వకపోతే ఎట్లా? ఇది చాలా దారుణమైన విషయం, ఇది చాలా వివాదాస్పదమైన విషయం, ఇది చాలా అభ్యంతరకరమైన విషయం. ఖచ్చితంగా మనము దీని మీద ఏదో ఒకటి మాట్లాడి మన ఉద్దేశం మనం చెప్పాలి అని అనుకుంటున్నాం. మనం అనుకోవడం తప్పు కాదు. అతను దేనికోసం చేస్తున్నాడో ఏదో చెప్తారు కదా, రోగి అదే కోరుకున్నాడు, డాక్టర్ అదే చెప్పాడు అన్నట్లుగా అవుతుంది. అయినప్పటికీ మనము ఈ విషయంలో మనం కూడా స్పందించవలసిందే. ఎందుకు స్పందించాలంటే, అసలు ఇంత పరస్పర విరుద్ధమైన అంశాలని ప్రజలకి ఎందుకు చేరవేస్తాడు రామ్ గోపాల్ వర్మ? పరస్పర విరుద్ధమైన అంశాలు ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, నేను ఏది నమ్ముతానో నేను అదే మాట్లాడతా, మీరున్నారు ఏది నమ్ముతారో అదే చేస్తారు. అలా కాకుండా అసలు మామూలుగా రామ్ గోపాల్ వర్మ ఈ దేవుళ్ళు దేవతలు వీటి గురించి ఏం చెప్తాడు? ఇవన్నీ ఎక్కడున్నాయి? నేను అసలు నరకం అనేది ఒకటి ఉందని నేను నమ్మట్లేదు. లేని నరకం కోసం ఎందుకు? స్వర్గం లేదు, నరకం లేదు, అది ఇది అని చెప్పి అంటే తను పూర్తిగా నాస్తికవాదిగా అతన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. అలా ఎందుకు చేసుకుంటా వచ్చాడు? అందరూ మేము ఆస్తికులు, మీ దేవుణ్ణి నమ్ముతాము, దేవుణ్ణి నమ్ముతాము అంటుంటే అందరి దారికి తన దారి కొంచెం భిన్నమైన దారి అని చెప్పుకోవటం కోసం ఏం చేస్తాడు? దేవుళ్ళు లేడు, దేవతలు లేరు, అది లేరు, ఇది లేరు, ఇవన్నీ మాట్లాడతాడు. ఈ మహాభారతము ఇవన్నీ కూడా వేస్ట్, అసలు ఐఎమ్ డూమ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మరి అదే భారతంలో ద్రౌపది పేరు ఉన్నందుకు ఇవాళ యాదృచ్ఛికంగా మనకి కాబోయే రాష్ట్రపతి పేరు ద్రౌపది అయినప్పుడు అసలు ఎందుకు ఈ సింబాలిక్గా మాట్లాడినట్టు? ఈ సింబాలిక్గా మాట్లాడడం వెనకమాల అతని ఉద్దేశం అసలు ఏమై ఉండాలని అనుకోవాలి. కానీ మనం ముందే అనుకున్నట్లు అతని ఏకైక లక్ష్యం అతనికి పబ్లిసిటీ కావాలి. ఇవాళ కొండ అనే సినిమా ఒకటి రిలీజ్ చేసుకున్నాడు, దానికి అంత గొప్ప టాక్ రాలేదు మార్కెట్లో, అందుకోసం అని చెప్పి తన పేరు జనాల్లోకి వెళ్ళాలని అలా తన పేరు మాట్లాడుకునే సందర్భంలో ఇప్పుడు ఏం సినిమా ఉంది రామ్ గోపాల్ వర్మది అనుకోవాలని ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి దీంట్లో. ఏది ఏమైనా అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే, మహాభారతం అనగానే ద్రౌపది అనగానే ద్రౌపదికి ఐదుగురు భర్తలు అని మాట్లాడతారు. ఇప్పుడు మామూలుగా కామన్ మ్యాన్ చాలామంది హిందువులు కావచ్చు, హిందువేతరులు కావచ్చు, వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఓ పక్కన దేవుడి గుళ్ళో దేవుణ్ణి పూజిస్తారు, బయటకు వచ్చి అదే ఇతిహాసాలకు సంబంధించి ఏమైనా అవాకులు చెవాకులు పేలాలంటే పేలగలుగుతారు. ఇది ఒక ద్వంద్వ వైఖరి అనుకుందాం. అయితే ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు ఇంకొంచెం ఊతమిస్తాయి. కానీ రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా ఏ విధంగా మారాలి, ఏ విధంగా అతనిలో మార్పు కావాలి అంటే, ఎవరైనా అభ్యుదయవాదులుగా కోరుకునేది ఏంటి అంటే, మీరు జోక్ చేయడానికి కూడా మీరు ఒక ఎంచుకునే అంశం ఏదైతే ఉందో కొంచెం చూసుకోండి. మీకు ఎంత పబ్లిసిటీ కావాలని కోరుకున్నా కానీ, అంటే ఒక పబ్లిసిటీ పిచ్చాడంట, పబ్లిసిటీ పిచ్చి ఇంక అంతగా ఆయనే చెప్పాడు, మనమేమి దాని గురించి మనమేమి చెప్పక్కర్లా స్పెషల్గా. కాకపోతే ఇవాళ మనం కోరుకునేది ఏంటి అంటే, నీ పబ్లిసిటీకి కూడా పరుగులు పరిమితులు ఉంటాయి.
ఉండాలి ఖచ్చితంగా నువ్వంటే ఏదో ఆశామాషిగా నువ్వు ఒక బిజినెస్ చేసుకుంటున్నావు నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు ఆ డబ్బులు సంపాదించుకుంటాం కోసం నువ్వు లైమ్ లైట్లో ఉండటం కోసం నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు నీ ఇష్టం వచ్చినట్టు జిమ్ముల్లో ఫోటోలు పెడతావు తాగేసి డాన్సులు వేస్తూ ఫోటోలు పెడుతుంటావు సరే అవన్నీ నీ ప్రైవేట్ వ్యవహారాలు దాన్ని మాట్లాడలేం మనం కానీ నువ్వు అవునన్నా కాదన్నా మహాభారతానికి మన భారతదేశంలో దానికి ఉండే శాంక్టిటీ దానికి ఉంది ద్రౌపదికి ఐదుగురు భర్తలంటే ఆ కాలమాన పరిస్థితుల్లో అది పుక్కిటి పురాణం అయితే కూడా ఆ కథ ప్రకారం ఐదుగురు భర్తలు ఎందుకు వచ్చారు అనేదానికి దానికి సంబంధించి దాని లింక్ దానికి ఉంది నేననేది ఏంటంటే నువ్వు ఎంచుకునే టాపిక్ సమయం సందర్భం అసలు ఆ మాట్లాడే ఏ సందర్భంలో నువ్వు మాట్లాడుతున్నావు దానివల్ల నీ మాటల వల్ల ఒక అత్యున్నతమైన విషయానికో లేకపోతే అత్యున్నతమైన మనుషులకో దెబ్బతీసేటట్లుగా ఉండకూడదు ఇప్పుడు ఈమె కాబోయే రాష్ట్రపతి అంటే ప్రథమ పౌరురాలు కాబోతుంది ఆ ప్రథమ పౌరురాల మీద నువ్వు అవాకులు చవాకులు పేలడం అది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు పైగా ఇంకోటి ఇప్పుడు మందు షాపులు ఓపెన్ చేసేటప్పుడు కూడా మనకి గుడి దగ్గర బడి దగ్గర వద్దంటారు ఎందుకు వద్దంటారు అవి రెండు పవిత్రమైనవనా లేకపోతే అక్కడ ఒక అత్యున్నతమైన వ్యవహారాలు జరుగుతూ ఉంటాయనా అంటే బడి అంటే పిల్లలకు పాఠాలు చెప్తారు గుడి అంటే ఎవరి మనోభావాలకు తగ్గట్టు వాళ్ళు ప్రశాంతత కోసం వెళ్తారు కాబట్టి గుడి బడి అన్నారు అట్లాగే నువ్వు కూడా మాట్లాడేటప్పుడు ఏ సందర్భంలో నువ్వు మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనే దానికి కొంచెం అంటే కొంచెం ఎందుకంటే నువ్వు దేశ విదేశాలు తిరిగావు చాలా మేధావినని చెప్పుకుంటావు నువ్వు మేధావి కూడా ఒక రకంగా ఇంతమంది అమాయకుల్ని పిచ్చోళ్ళని చేసి నువ్వు సినిమాలు చేస్తున్నావు తీసిందే మళ్ళీ మళ్ళీ తీస్తున్నావు చూపిస్తున్నావు డబ్బులు సంపాదించుకుంటున్నావు నువ్వు లైమ్ లైట్లోకి రావాలి అంటే ఒక ప్రొడ్యూసర్తో తెట్టించుకుంటావు నువ్వు చేసుకునే బ్యాక్గ్రౌండ్ నాటకాలు డ్రామాలు అన్నీ అందరికి తెలుస్తూనే ఉన్నాయి నిన్న కాక మొన్న నట్టి కుమార్తో అంత గొడవ అయింది ఎన్నో సంవత్సరాల స్నేహం అన్నారు ఆ స్నేహం కాస్త తగాద అయ్యింది తగాద అయిన తర్వాత ఇద్దరు పట్టరైంది బూతులు తిట్టుకున్నారు మళ్ళీ చక్కగా మేము కలిసిపోయామని చెప్తున్నారు అంటే అసలు ఇలాంటి వ్యవహారాలు నడుపుతున్న దేనికోసం ఒక సినిమాకి ముందు ఒక సినిమా తీయబోయే ముందు నువ్వు వార్తల్లో ఉంటావు తీసిన తర్వాత వార్తల్లో ఉంటావు మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తావు ఈ గ్యాప్లో అందరినీ కాస్త ప్రశాంతంగా ఉండండి అని చెప్పి మళ్ళీ ఇంకొకటి ఏదో సినిమా తీయబోయే ముందు స్టోరీ ముందు అంటే అప్పుడు సినిమా అమ్ముకోవడానికి తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాతనేమో సినిమా చూపించడానికి ఇన్ని కుప్పిగంతులు అవసరం లేదు కదా నువ్వు వీటిలన్నిటి మీద పెట్టే శ్రద్ధ నువ్వు కథ మీదో స్క్రీన్ ప్లే మీదో డైరెక్షన్ మీదో చూపిస్తే నీ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది ఇప్పుడు స్కూల్లో పిల్లలు కాపీలు కొట్టేవాళ్ళు కాపీలు రాసుకొచ్చుకుంటారు పెద్ద పెద్ద పేపర్లు తెచ్చుకుంటానికి కుదరదు కాబట్టి ఒక చిన్న పేపర్ మీద చిన్న చిన్న అక్షరాలు రాసుకుని తీసుకెళ్ళి దొంగతనంగా రాసుకుంటారు అలాంటప్పుడు మాస్టర్లు ఏం చెప్తుంటారంటే అరే ఇంత కష్టమేదో నువ్వు అప్పుడే చదువుకుని ఉంటే సరిపోద్ది కదా అంటారు నాకు రాంగోపవర్ని చూసిన ప్రతిసారి నా స్కూల్లో సంగతులు ఇలాగే గుర్తొస్తుంటాయి అన్నమాట అంటే అంటే జాలి వస్తుందా జాలి కాదు అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదులే ఈ మనిషి గురించి అనిపిస్తుంది కానీ మేము ఎంత మాట్లాడొద్దు అనుకున్నా కానీ మీరు మాట్లాడేలాగా చేస్తుంటారు అంటే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ అంటారు మీ ఉద్దేశం నా దృష్టిలో అయితే వేస్ట్ అండి ఇప్పుడు ఏమవుతుంది అసలు డ్రామాలన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఈవేళ బీజేపీ ప్రభుత్వం మనం చస్తున్నామా బతుకుతున్నామా అనే ఒక డౌట్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక డాన్సులు వేస్తున్నారు వాళ్ళు కూడా ఆ డాన్సుల్లో భాగమే ఇవాళ ఆదివాసీలకి మేము చాలా చేసేస్తున్నాము ఇప్పుడు ఆదివాసీ నుంచి ఒక రాష్ట్రపతిని తీసుకొచ్చి ఆదివాసీలందరికీ న్యాయం చేయడానికే ఆమెని రాష్ట్రపతి పీఠం మీద కూర్చోబెట్టాము అని చెప్పి చెప్పాలి ప్రజల దగ్గర నుంచి మద్దతు కూడగట్టుకుంటానికి వాళ్ళు ఒక డ్రామా తీసుకొచ్చారు వాళ్ళొక డ్రామా ఈయన ఒక డ్రామా వీటన్నిటి మధ్యలో అసలు ఎక్కడైనా సరే ఒక స్త్రీకి సంబంధించిన విషయంలో అవాకులు చేవాకులు
अंटे कामेंट चेसे मुंदु कोंचेम आलोचिंची कामेंट चेयाले अदी सिनिमा वाळ्ळकि आ बुद्धि चाला तक्कुव उंटदि ఆచితూచి మాట్లాడే ఇది చాలా తక్కువ ఉంటది మనం చాలా సందర్భాల్లో చూసాం వెంటనే బుద్ధి తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చలపత్ర విషయం చూసాం ఆ రోజు నుంచే ఆయన సైలెంట్ అయిపోయాడు అలా రాంగోపాల్ వర్మ కూడా ఏదైనా ఒక గట్టి దెబ్బ తగలాలని చూస్తున్నాను నేను కూడా అయితే కనీసం ఆయనకి ఏమన్నా అంటే ఆ భయము భక్తి వెరపు ఇట్లాంటివన్నీ ఏమి తెలియదు అనుకుంటా రాంగోపాల్ వర్మకి అందుకే అసలు ఇంత ఇప్పుడు ఆ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు నీకు నచ్చింది ఆమెను సెలెక్ట్ చేయటం ఒక స్త్రీకి అత్యున్నత గౌరవం ఇచ్చారు పెట్టారు ఆవిడ వల్ల ఇవాల సమాజంలో స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అత్యాచారాల విషయాలు కావచ్చు కుటుంబ హింస కావచ్చు ఇంకొకటి కావచ్చు ఈ కరోనా నేపథ్యంలో ఆడవాళ్ళకి బాగా ఉద్యోగాలు పోయినాయి దాని వల్ల కూడా కుటుంబ హింస ఎక్కువ అవుతుంది మన భారతదేశంలో జెండర్ గ్యాప్ చాలా ఇబ్బందికరంగా ఉంది లేదు అనుకుంటే జెండర్ సెన్సిటివిటీ లేదు సెన్సిటైజేషన్ లేదు ఏమీ లేదు అలాంటివన్నీ ఒక రాష్ట్రపతి వచ్చిన సందర్భంగానే ఇవన్నీ వస్తాయా అని చెప్ప అని మేము ఎంత మాకు బీజేపీ డ్రామా ఆడుతుంది అని తెలిసి కూడా ఎంతో కొంత ఏమో న్యాయం జరుగుతుందేమో అని ఒక ఆశావహ దృక్పథంతో మేమందరం ఉంటే మధ్యలో వచ్చేసేసి ఇలాంటి మాటలు మాట్లాడి అసలు నీ ఉద్దేశం ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తుంటే కూడా బాగుండేది ద్రౌపది అంటే మరి పాండవులు ఎవరు కౌరవులు ఎవరు అంటే ఇప్పుడు ఆయనకి మళ్ళీ ఇంకో మహాభారతం జరగాలని చూస్తున్నాడా అంటే పార్లమెంట్లో ఒక మహాభారతం చూడాలనేది ఆయన కోరికేమో జరిగితే ఈయన సినిమా తీస్తాడేమో మహాభారతం అంటే ద్రౌపది అంటే ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం జరగాలని చూస్తున్నాడా ఎందుకు మా ఆడవాళ్ళ మీద అనుక్షణం వస్త్రాపహరణాలే జరుగుతున్నాయి ఎన్నెన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి అది ఒక స్త్రీ మీద చేస్తే ఓటి ఇంకొక స్త్రీ మీద చేస్తే ఓటి కాదు మేము మాకు ఒక సోదరిమణి భావం ఉంది మాకు ఒక సిస్టర్హుడ్లో మేము ఉన్నాం ఎవరికి అన్యాయం జరిగినా మాకు అన్యాయం జరిగేలాగా ఫీల్ అయ్యి ఆ అన్యాయానికి ఎంతో కొంత ఉపశమనం తీసుకురావటానికో అన్యాయాన్ని ఎదుర్కోవటానికో మేము మా పాటలు ఏవో మేము పడుతున్నాం నీకు కూడా చేతనైతే ఒక బాధ్యత గల భారతీయ పౌరుడిగా చేతనైతే అలాంటివి ఏమైనా చెయ్యాలి కానీ ఇప్పుడు చాలామంది ఏం కోరుకుంటున్నారంటే రాష్ట్రపతి అనేది ఒక రబ్బర్ స్టాంపే కావచ్చు కానీ కొంతమంది రాష్ట్రపతులు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా వాళ్ళ చేతల ద్వారా నిలబెట్టుకున్నారు లైక్ నీలం సంజీవ్ రెడ్డి అబ్దుల్ కలాం వీళ్ళందరూ కూడా కె వెంకటరావును వీళ్ళందరూ కూడా బిల్లులు వెనక్కి పంపిన రోజులు కూడా వెనక్కి పంపిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఈవిడ దగ్గర నుంచి కూడా మనం అది ఎక్స్పెక్ట్ చేద్దాము మరీ రామ్నాథ్ కోవింద్ లాగా ఏదో పేరుకే రాష్ట్రపతి అనేటట్లుగా కాకుండా ఈమె దగ్గర నుంచి మనం కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేద్దాము ఎందుకంటే ఆదివాసీలు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎస్టీస్ ఎందుకంటే వాళ్ళు మొత్తం సమాజంలో సమాజం అంచులకి నెట్టివేయబడిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఒకసారి గనక ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీను అట్లా ఈ ప్రపంచం తెలిస్తే గనక వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు ఆమె ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా చేసింది ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేసింది కాబట్టి ఈ అనుభవంతో ఈమె బాగానే చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం ఇప్పుడు ఆశావహ దృక్పథం ఉండటం తప్పులేదు కదా మనం స్టార్ట్ అయ్యేటప్పుడే నిరాశతోటో లేకపోతే వ్యతిరేక భావనలతోటో ఉండటం మనకు బీజేపీ పార్టీ అంటే ఇష్టం లేకపోవచ్చు ఆ విధానాలు మనం కొన్నింటిని వ్యతిరేకించవచ్చు కానీ ఇది ఏమన్నా ఒక మంచి పరిణామమేమో అని మనం అనుకుందాం అసలు ఇప్పుడు ఏమీ లేకముందే మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు రేపు వచ్చిన తర్వాత ఆవిడ ఏమీ ఆవిడ నిరూపించుకోలేకపోతే ఆ రోజు మాట్లాడదాం అయితే ఇవాళ భారతదేశంలో స్త్రీలున్న క్లిష్ట పరిస్థితుల్లో ఆమె ఏదన్నా చేయగలిగితే మనం స్వాగతిద్దాం ఖచ్చితంగా కానీ ఆదిలోనే హంసపాదులాగా వ్యతిరేకమైన భావనలతోటి ఉండొద్దు కానీ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వాళ్ళ సొంత బుద్ధిని పోనిచ్చుకోకుండా ఏదైనా దేశంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడల్లా ప్రతి కార్డుని వాడుకోవడం వాళ్ళకి అలవాటు ఇంతకుముందు ముస్లింలని ఓచకోత కోసిన సందర్భంలో అబ్దుల్ కలాం గారిని తీసుకొచ్చారు
अलागे पेदल मीद अणगारिन वर्गाल मीद అత్యాచారాలు అవన్నీ జరుగుతున్న సందర్భంలో రామనాథ్ కోవింద్ గారిని తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు అటవీ భూముల గురించి పోడు భూముల గురించి చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. ఆ జరుగుతున్న సందర్భంలో చాలామంది గిరిజనుల హక్కుల కోసం జైళ్ళ పాలయ్యి జైళ్ళల్లో మొగ్గుతున్నారు. అలా మొగ్గుతున్న వాళ్ళలో స్టాన్ స్వామి గారు చనిపోయారు కూడా అదే పరిస్థితుల్లో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈవేళ ఒక గిరిజన మహిళగా ఆమెని తీసుకుని వచ్చి మేము గిరిజనుల మొత్తాన్ని ఉద్ధరించేస్తున్నాము అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు కానీ వాళ్ళకి వాళ్ళకి పొందాల్సిన సమాజం నుంచి వాళ్ళకి రావాల్సిన మద్దతును కానీ లేదు అని అంటే వాళ్ళ హక్కులు వాళ్ళకి వచ్చేలాగా చేయకోకుండా ఇలా ఒక గిరిజన మహిళని తీసుకొచ్చి పెట్టారా అనే ఒక మీమాంస అయితే లేకుండా లేదు ఇవాళ సమాజంలో. కానీ దాన్ని కూడా చెరిపేస్తారు అనే ఒక నమ్మకం మాకుంది. కానీ ఈ రామ్ గోపాల్ వర్మ మట్టుకు ఇందాక మనం అనుకున్నట్టు గుడి బడి అనే ఒక విచక్షణ కావాలి. ఆ విచక్షణ లేకోకుండా ఎవరి మీదైనా నేను మాట్లాడగలను నాకు నోరుంది అనే మాట్లాడే తత్వాన్ని మట్టుకు రామ్ గోపాల్ మార్చుకోకపోతే ఆ ధోరణిని మార్చుకోకపోతే ఎప్పుడో ఒకసారి ఇలా నాకు నడుస్తుంది నేను నడిపిస్తాను అనే పద్ధతుల్లో ఖచ్చితంగా ఎదురుదెబ్బలు మొట్టికాయలు తప్పవు అని అలాంటివి పడాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు. ఇది రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి పబ్లిసిటీ ఇచ్చాడు, వాడి కోసం మాట్లాడడం కూడా టైం వేస్ట్ వచ్చట. ఏదైతే అత్యున్నతమైనటువంటి పదవిలోకి వస్తున్నటువంటి రాష్ట్రపతి అభ్యర్థిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా తీవ్ర దురదృష్టకరం. త్వరలోనే రామ్ గోపాల్ వర్మకి తగిన బుద్ధి ప్రజలు చెప్తారని ఆశిద్దామంటూ కూడా సామాజిక కార్యకర్త కృష్ణకుమార్ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.